అనూహ్య హత్య కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముంబై సెషన్స్ కోర్టు తీర్పును సమర్థిస్తూ నిందితుడు చంద్రబాన్ సనప్కు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది. అంతేకాకుండా దేశంలో మహిళలపై హింస పెరుగుతున్నందున నిందితుడికి మరణశిక్ష సరైందని బాంబే ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్పై అత్యాచారం హత్య కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో చంద్రబాన్ సనప్ను దోషిగా తేలిస్తూ ముంబైలోని మహిళా ప్రత్యేక న్యాయస్థానం గతంలో విధించిన ఉరిశిక్షను సమర్థించింది. దేశంలో మహిళలపై హింస పెరుగుతున్నందున నిందితుడికి మరణశిక్ష సరైందేనని బాంబే ఉన్నత న్యాయస్థానం తెలిపింది. 2015లో ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఆ కేసును విచారించిన న్యాయస్థానం చంద్రబాన్ సనప్కు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన యువతి ముంబైలోని అంధేరిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేది. 2013 డిసెంబర్లో ఆమె క్రిస్మస్ సెలవులకు మచిలీపట్నం వెళ్ళింది. సెలవుల అనంతరం 2014 జనవరి 4న విజయవాడలోని లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో ముంబైకి తిరుగు పయనమైంది. కొన్ని గంటలు గడిచినా ఆమె నుంచి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. నిర్మానుష్యంగా ఉండే కంజూర్ మార్గ్ బాండు ప్రాంతంలో 16 జనవరి సగం కాలిపోయిన మృతదేహం కనిపించింది. సమీపంలో దొరికిన ఆనవాళ్లను బట్టి ఆ మృతదేహం అనూహ్యదిగా పోలీసులు నిర్ధారించారు. జనవరి 5న తెల్లవారుజామున 4 గంటల సమయంలో చంద్రబాన్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో లోకమాన్య తిలక్ టెర్మినస్ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ యువతిని గమనించి ట్యాక్సీ డ్రైవర్గా నటించాడు. 300 రూపాయలకే అంధేరిలోని తన హాస్టల్ వద్ద దించుతానని నమ్మించాడు. ట్యాక్సీలో కాకుండా బలవంతంగా ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని తాను నివాసముండే కార్వే నగర్కు 2 కిలోమీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై ఘోరానికి ఒడిగట్టాడు. తనను వదిలేయాలని వేడుకున్నా కనికరం చూపకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తించి ఆమెను హతమార్చాడు. అనంతరం ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో కేసు విచారణ చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎల్టీటీ రైల్వే స్టేషన్ ఆయా పరిసరాల్లో ఉన్న 36 CC కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించి 9 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. కార్వేలో నివాసముంటున్న తల్లిదండ్రులను కలిసేందుకు వచ్చిన చంద్రబాన్ను అరెస్ట్ చేశారు. కేసులో సాక్ష్యాధారాలతో నేరం రుజువు కావడంతో ముంబై సెషన్స్ కోర్టు చంద్రబాన్ను దోషిగా నిర్ధారించింది. తాజాగా ఆ తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. మరోవైపు తన కుమార్తె హత్య కేసులో ముంబై ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని అనూహ్య తండ్రి సింగవరపు సురేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. నిందితుడు చంద్రబాన్కు ఉరిశిక్షే సరైందని, ఆడపిల్లల పట్ల అమానుషంగా వ్యవహరించే వారికి ఈ శిక్ష గుణపాఠం కావాలని ఆకాంక్షించారు. తీర్పు కాస్త ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు తనకు సంతృప్తిగా ఉందని తెలిపారు. నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇదే శిక్ష పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.